అండి ఈరోజు నేను మీకు పప్పు తోటకూర కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేను కందిపప్పుని ఒక అరగంట సేపు వాటర్లో బాగా నానబెట్టిన తర్వాత బాగా వాష్ చేశానండి ఎందుకంటే పప్పుని ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టి వాష్ చేసి ఆ వాటర్ని పంపేస్తే మనకు అందులో కొద్దిగా ఎల్లో కలర్ అనేది బాగా వస్తుంది కదండి దానిలో నుంచి కొద్దిగా గ్యాస్ అనేది పోతుంది అనమాట అందుకని ఆ విధంగా మనం చేసుకోవాలి ఇప్పుడు పప్పుని ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ అంటే ఒక గ్లాసు లేదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం తీసుకునే పప్పు క్వాంటిటీ బట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో నేను ఒక తీసుకున్నాను తీసుకున్నానండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఒక రెండు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతటినీ కూడా ఒకసారి బాగా కలిపానండి ఇప్పుడు తోటకూర బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆకుకూర ఏదైనా సరే మనం తీసుకునేటప్పుడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే అందులో మనకి కొద్దిగా మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కదా అలాగే చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయండి అందుకని ఆకుకూర కొనుక్కునేటప్పుడు మనం అలాగే వాష్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి ఇప్పుడు వాష్ చేసిన తోటకూరని అందులో వేసుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎందుకు వేసాను అంటే మనకి విజిల్స్ వచ్చేటప్పుడు పప్పు అనేది బయటికి స్ప్రెడ్ అవుతుంది కదా క్యాప్లో నుంచి విజిల్స్లో నుంచి అలా రాకుండా ఉండాలి అంటే మనం ఆయిల్ అనేది ఒక స్పూన్ వేసుకుంటే చూసారు కదా అసలు విజిల్ వచ్చిన పప్పు అనేది అసలు బయటికి రాలేదు అసలు అలా రాదనమాట ఇలా నాలుగు విజిల్స్ రావాలండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి చూసారు కదా మనకి పప్పు అనేది ఇలాగ అయిందండి ఇప్పుడు దీన్ని మొత్తం అంతటిని కొద్దిగా బాగా కలుపుకోవాలి వాటర్ కొద్దిగా ఎక్కువగా ఉంది అని అనుకుంటే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరికి పప్పునంతా కూడా కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి కొద్దిగా లిక్విడ్గా ఉంచుకోవాలి అనుకుంటే అలా ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ ఎప్పుడూ కూడా ఉడికేటప్పుడు వేయకూడదండి వేస్తే ఏంటంటే పప్పు అనేది కొద్దిగా సరిగ్గా ఉడకదనమాట పలుకుగా ఉంటుంది అందుకని మనం ఇప్పుడు ఉడికిన తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని బాగా ఒకసారి కలపాలండి కలిపి కొద్దిగా మనకి పప్పు ఎంతవరకు దగ్గరికి రావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి కళాయి పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి గుడ్లు అలాగే ఎండిమిర్చి వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు చేసి ఒక స్పూను ఇందులోని కారం అనేది వేసుకోవాలండి స్టార్టింగ్లో వేయకూడదు కారం వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఈ పప్పుని మనం ఈ పోపులో వేసుకుందామండి ఒక మూడు నాలుగు గరిటలు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఈ పోపునంతటినీ కూడా మళ్ళీ మనం ఆ పప్పులో వేసుకొని బాగా కలిపిసుకొని వెంటనే మనం మూత అనేది పెట్టాలండి మూత పెడితే మనకి టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా మనం పప్పు తోటకూర కర్రీ అనేది రెడీ అయిపోయింది అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్